చేద్దాం. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముత్తులిస్తారు గాని లేది వేడిచమ్మ. ఎన్ని గాలాలు వేష మనసు అడిగే మరుల సుడికే ఓహో. ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా వెన్నెలమ్మా, ఎన్నో మత్తులిస్తారు గాని వేరే వేడిచమ్మా. గట్టి ఒత్తిళ్ల కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో. గిత్సళ్ళ కోసం మొక్క చిక్కిళ్ళు ఇచ్చా, చేతి పనుల చెలివి జతకే ఓహో. అంతే ఎరుగని అమరిక, ఎంతో మధురని బడలిక, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడిచమ్మా. అన్నాడు అన్నిట్లో ఉన్నోడు. ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడిచమ్మా. వెరీ గుడ్. మేము ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఇలాగే ఫీల్ అవుతాం అన్నమాట. మళ్ళీ మా పైన ఒక ఆకాశ గంగ వస్తుంది, ఎనర్జీ అంత బాగా ఫ్లో అవుతుంది. సహస్రార నుంచి మొత్తం శరీరం అంతా అణు అణువులోనూ ఎనర్జీ తీసుకుంటున్నాం అన్నమాట. వీళ్ళు ఎలా ఈ ధ్యానం ద్వారా తీసుకున్నారో మేము కూడా అలాగే. ఈ పాట ఏంటి, నువ్వు చెప్పే మాట ఏంటి అని ఆలోచిస్తున్నారా చాలామంది?
లేదండి, అలాగే కనెక్టివిటీ చేసుకోవాలి మనం. ఓకే, సో ఆ డాన్సర్స్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాము. ఎందుకు అంటే ఆ ప్రాపర్టీస్ చూడండి, ఎంత బరువైన ప్రాపర్టీస్, వాళ్ళు ఎంత పేషెన్సీగా హ్యాండిల్ చేస్తున్నారు. డాన్స్ చేయడం ఒక ఎత్తు అయితే ప్రాపర్టీస్ని హ్యాండిల్ చేయడం మరొక ఎత్తు. అండ్ లాస్ట్